హాయ్ దీపు, హ్యాపీ బర్త్డే. సో నాకు బేసిక్గా ఇలా కెమెరా ముందు ప్రేమించడం రాదు, నీ ముందుండి ప్రేమించి మాట్లాడడం అంటే మాట్లాడతాను. సో నీకు సర్ప్రైజ్గా మాట్లాడదామని చెప్పి ఈ బర్త్డే నీకు గుర్తుండిపోయేలా చేద్దామని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత, నేను బర్త్డే సెలబ్రేట్ చేసిన తర్వాత నీ ఆనందాన్ని నేను చూడాలనుకుంటున్నాను. సో నాకు కెమెరా ముందు చూస్తూ మాట్లాడాలంటే కొంచెం షై ఫీలింగ్ నాకు బాగా. సో అందుకనే నేను ఏదైనా సరే నార్మల్గా నీతో ఎక్స్ప్రెస్ చేయగలను, కానీ ఇలా కెమెరా ముందు అయితే ఇదే ఫస్ట్ టైం నీతో ఇలా మాట్లాడడం. సో ఇప్పటివరకు జరిగిన బర్త్డేస్ అన్నీ ఎలా జరిగాయో తెలియదు, కానీ ఈ బర్త్డే మాత్రం నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నువ్వు నాకు లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు యాపిల్ బేబీని. ఇప్పటివరకు మనం ఎలా బతికామనేది ఏమో తెలియదు, కానీ ఇక మీద మన లైఫ్ చాలా బాగుంటుంది. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను ఈ బర్త్డేతో. ఇప్పటివరకు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే నన్ను నువ్వు క్షమించు. మిస్టేక్స్ అంటే నీకు నచ్చని పనులు చేశాను, ఇక మీద నేను నచ్చని పనులు కాకుండా నీకు నచ్చేలా నేను ఉంటాను. సో నేను ఎప్పుడు ఇప్పటికీ బాధ పెట్టను. నేను చాలా విషయంలో బాధ పెట్టాను, అది నాకు తెలిసి చేసానో తెలియ చేసానో తెలియదు, కానీ ఐఎమ్ సారీ. ఇక మీద నుంచి మన లైఫ్ అంటూ, మన లైఫ్ ఏంటో అనేది ఈ బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే నుంచి నువ్వు చూడు, ఓకేనా? నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అంటే మనం ఈ 10 ఇయర్స్ లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని ప్రజెంట్ ఇప్పుడు మనకు ఒక పాప ఉంది, మనం లవ్లో ఉండేటప్పుడు మాట్లాడుకున్నాం. సో మధు, ఇప్పుడు మనకు పెళ్ళి అయితే తర్వాత ఎలా ఉంటుంది, పెళ్ళి అవుతుందో అవ్వదా లేదంటే ఏంటి అని చాలా ఇప్పుడు లైఫ్లోని చూడలేని కష్టాలన్నీ నువ్వు చూసావు, నా వల్లే చూసావు మొత్తం. చాలా వరకు నిన్ను ఎవరెవరు ఎన్ని మాట్లాడినారో అన్నీ నాకు గుర్తున్నాయి. సో అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే టైం మెల్లమెల్లగా వస్తుంది. సో ఇంకా ఎక్కువగా మాట్లాడితే నేను ఎమోషనల్ అయిపోతున్నాను, ఎందుకంటే మన లైఫ్లో జరిగినవన్నీ నాకు గుర్తొస్తుంటే నువ్వు పడిన బాధ నాకు కంటే ముందు నాకే తెలుసా బాధ, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు ట్రావెల్ చేసావు కాబట్టి నువ్వు నాతోటి. ఆ బాధ అనేది నాకే తెలుసు. సో ఇంక ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోలేదు దీపు. సో హ్యాపీ బర్త్డే, లవ్ యూ బేబీ, లవ్ యూ మా నిష్కా బేబీ. నువ్వు నేను లైఫ్ లాంగ్ ఎలానే హ్యాపీగా ఉండాలి, ఇలాగే నువ్వు 100 ఇయర్స్ వచ్చేంతవరకు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. లవ్ యూ దీపు, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. సో ఈ బర్త్డే అయితే మాత్రం నువ్వు ఫుల్ హ్యాపీగా ఉంటావని నేను అనుకుంటున్నాను. సో నాకు తెలిసినంతగా నేను చేస్తున్నాను, నీ యొక్క హ్యాపీనెస్ నేను చూడాలి ఆ రోజు అంతే.